తన పాదయాత్ర ముగిసి ఏడాదైన రోజే సరికొత్త సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి 15,000 రూపాయల సాయం చేసే అమ్మ ఒడిని చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు. ల్యాప్టాప్లో బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా రాష్ట్రమంతా ఒకేసారి 43 లక్షల మంది తల్లులకు 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి కలిగే ప్రోగ్రాంను ప్రారంభించారు. అమ్మ ఒడి ప్రారంభోత్సవ సభలో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు ముఖ్యమంత్రి. ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా అని సభలో ఉన్న వారందరినీ అడిగారు సీఎం జగన్. చంద్రబాబుకు పవన్కు వినిపించేలా చెప్పాలన్నారు. స్కూళ్లలో మార్చబోతున్న మధ్యాహ్న భోజనం మెనూ మొత్తాన్ని చదివి వినిపించారు. స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణకు వాచ్మెన్ ఖర్చుల కోసం ఏడాదికి 1,000 రూపాయలు ఇవ్వాలని పిల్లల మేనమామగా అడుగుతున్నానని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. 29 రాష్ట్రాలలో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఎక్కడ జరగడం లేదు ఇటువంటి పథకం. మొట్టమొదటి రాష్ట్రం మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర కరెక్ట్గా ముగిసింది కూడా ఇదే జనవరి 9వ తారీఖున. గత ఏడాది అదే రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉండడం చాలా సంతోషంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా చంద్రబాబు నాయుడుకు వినిపించదు, ఇంకొక సినిమా యాక్టర్కు వినిపించదు, గట్టిగా కనీసం ఇప్పుడన్నా వాళ్లకు ప్రజల మనోభావాలు అర్థమవుతాయేమో కాస్త ఇస్తూ అని ఆశిద్దాం. సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం, పప్పుచారు, ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. వెజిటేబుల్ రైసు, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిగా ఒక స్వీటు చిక్కీ. మళ్ళీ గురువారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. గురువారం వచ్చేసరికి కిచడీ, టమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీటు చిక్కీ. శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. అన్నము, సాంబారు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. ప్రతి తల్లిని నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, అందులో 14,000 రూపాయలు మీరే పెట్టుకోండి, పిల్లలను బాగా చూసుకోండి, 1,000 రూపాయలు మాత్రం ఆ పిల్లల మేనమామగా అడుగుతా ఉన్నాను. మీ పిల్లలు వెళ్ళే స్కూళ్లకు, ఆ స్కూళ్లలో బాత్రూముల మెయింటెనెన్స్ కొరకు, ఆ స్కూళ్లలో వాచ్మెన్ల కొరకు 1,000 రూపాయలు ప్రతి తల్లి పేరెంట్ కమిటీకి ఇచ్చి ఆ బాత్రూముల మెయింటెనెన్సు, ఆ వాచ్మెన్ల మెయింటెనెన్సుల్లో ఆ తల్లిదండ్రులు భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మను అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడ ఫెయిల్ అవుతాయి అని అంటే మెయింటెనెన్స్ లేకపోతే ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఈ మెయింటెనెన్స్లో ప్రజలు భాగస్వాములు కావాలి. మనం స్కూళ్ళకు వెళ్ళే ఆ స్కూళ్లను మనం ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ స్కూళ్ళు మనవి అని చెప్పే భావన మనకు రావాలి.